ఫీడ్ ఆటోమేటికే బ్లూడింగ్ మిషన్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో దాసరి శ్రీశైలం గారి ఈసీ పోల్ట్రీ ఫార్మ్లో ఉన్నాం ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచించేవారు ఈసీ పోల్ట్రీ ఫార్మింగ్ ని చేస్తే నెలకు రెండు లక్షలు సులభంగా సంపాదించవచ్చు అయితే దీనికి ముందుగా భారీ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఈసీ పోల్ట్రీ ఫార్మింగ్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈసీ పోల్ట్రీ ఫార్మింగ్ అనగా ఎన్వైరాన్మెంట్ కంట్రోల్ పోల్ట్రీ ఫార్మింగ్ అంటే వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏమాత్రం లేకుండా పర్యావరణ నియంత్రణ హౌస్లో కోళ్లను పెంచుతారు ఈ ఫార్మింగ్లో ఒక క్లోజ్ షెడ్లో అధిక సంఖ్యలో కోళ్లను పెంచవచ్చు ఈ షెడ్ను ఆటోమేషన్ మరియు టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కట్టడం జరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం వల్ల దీనికి అధిక ఖర్చు అవుతుంది దీనిలో నలభై శాతం సబ్సిడీ కూడా పొందవచ్చు అంటున్నారు రైతు పెట్టుబడి ఎక్కువైనప్పటికీ దీనిలో అధిక లాభాలు పొందవచ్చు కోడి పిల్లల పెంపకం ప్రారంభించిన తర్వాత మళ్ళీ పెట్టుబడి అనేది ఉండదు అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట అధునాతన పరికరాలతో మరియు పౌష్టికాహారంతో పాటు సరైన ఉష్ణోగ్రతల్లో కోళ్లను పెంచడం వల్ల మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతుల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది దాసరి శ్రీశైలం గారు సంవత్సరం క్రితం ఈసీ పౌల్ట్రీ ఫార్మింగ్ను ప్రారంభించి సత్ఫలితాలు సాధించి లాభాల బాటలు సాగుతున్నారు మరి ఈ ఫార్మింగ్లో ఆయన అనుభవాల గురించి అలాగే పెట్టుబడి ఆదాయం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాటల్లోనే విందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్ ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కుంపలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పడమటిగూడెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఈసీ విధానంలో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ పోల్ట్రీ ఫార్మ్ రన్ చేస్తున్న దాసరి శ్రీశైలం గారి దగ్గర ఉన్నాం నమస్కారం అండి నమస్తే శ్రీశైలం గారు మీరు ఈసీ ఫామ్ అనేది ఎందుకు ఎంచుకున్నారు ఓపెన్ ఫామ్ కన్నా ఏసీ ఫామ్ లో ఎక్కువ రిజల్ట్ ఉంటాయని ఈసీ ఫామ్ ఎంచుకున్నాం అంటే ఇప్పుడు ఓపెన్ ఫామ్ అన్నారు కదా అంటే ఓపెన్ ఫామ్కి ఈసీ ఫామ్కి తేడా అసలు ఏందండి ఓపెన్ ఫామ్కి ఏసీ ఫామ్కి తేడా అంటే ఓపెన్ ఫామ్కి ఫార్టీ ఫైవ్ డేస్కి చిక్కు పోతాయి ఇలానే థర్టీ సిక్స్ డేస్కే పోతాయి అంటే ఒక టెన్ డేస్ ముందే వెళ్ళిపోతాయి అన్నట్టు ముందు మొటాలిటీ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ ఫామ్ లోనే ఒక్కొక్కసారి వెదరు ఎండగొట్టడం కూల్ కావటం అట్లాంటి వెదర్ తట్టుకోలేక చనిపోతాయి ఎక్కువ దీంట్లో అట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎనీ టైమ్ ఒకే వెదర్ ఉంటుంది పని విషయంలో కూడా నేను ఒక్కనే చేసుకోగలుగుతాను దాంట్లో అయితే ఈ ఇట్లా పదిహేను వేల షెడ్కు రెండు జతల మనుషులు కావాలి ఓపెన్ ఫామ్కి లేబర్ తోటి ప్రాబ్లం ఉండదు ఒక్కనే చేసుకోగలుగుతాం ఈజీ ఫామ్లో లేబర్తో ప్రాబ్లం ఉండదు ఓవరాల్గా ఇప్పుడు ఫామ్ షెడ్డు చూస్తే ఏది ఏదైనా షెడ్ షెడ్డే టెక్నికల్గా తేడా అయింది టెక్నికల్గా అంటే ఫీడ్ పోస్తానికైనా మనం పోసేది ఏమి ఉండదు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది మన చిక్ తీసుకపోవటానికి కూడా ఫాస్ట్గా తీసుకుపోతారు దీంట్లో ఓపెన్ ఫామ్లో అంతా తీసుకపోరు ఫీడ్ ఆటోమేటిక్ వస్తుందా ఆటోమేటిక్ వస్తుంది సెన్సార్ సెన్సార్ బేస్డ్ అందులో అయిపోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది నిండిందంటే ఆటోమేటిక్గా అయిపోతుంది వాటర్ అండి వాటర్గా డ్రాప్ సిస్టమ్ అది ఓపెన్ షెడ్లలో కూడా ఉంటుంది ఇట్లాంటిది ఓకే దాన్ని టచ్ చేస్తేనే వాటర్ వస్తాయి ఓకే ఓపెన్ షెడ్ లో కూడా వాటర్ సేమ్ ఇదే విధానం ఉంటుంది కాకపోతే ఫీడ్ మాత్రం ఆటోమేటిక్ ఫీడ్ ఫీడ్ అయితే ఉంటుంది నేను గమనించింది అంటే ఓపెన్ ఫామ్ చుట్టూ ఏముండవు అంత ఓపెన్ గానే ఉంటుంది జాలి ఒకటే ఉంటుంది దీనికి ఏమో ఎయిర్ కూల్డ్ థియేటర్ లాగా కంప్లీట్ హనీ షీట్స్ ఉన్నాయి ఒకటి ఆ ఎయిర్ కూలర్ దా ఇప్పుడు షీట్లలోకి వెళ్ళే గాలి పోతుంది అన్నట్టు నేచురల్ ఏరియా వెళ్ళిపోతుంది నాచురల్ ఏరియా వెళ్ళిపోతుంది వెదర్ ని బట్టి టెంపరేచర్ బాగా పెరిగింది అనుకో దాని మీద వాటర్ కాడుతుంటే ఆటోమేటిక్ గానే కాదు అది కూడా అంటే మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఒక యూనిట్ ఉంటుంది యూనిట్ ఉంటుంది అది సెట్ చేసుకుంటే దాన్ని ఫాలో అవుతుంటది కాదు ఇక మనం చేయాల్సింది ఏముండదు ఇప్పుడు హనీ షీట్స్ ఉన్నాయి కదా హనీకోమ్ షీట్స్ మీద ఎప్పుడు ఎప్పుడు కూడా వాటర్ పడుతున్నా ఉంటుంది ఎప్పుడు కారు ఆ టెంపరేచర్ పెరిగినప్పుడే మనం ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ డిగ్రీస్ సెట్ చేసాం అనుకో ట్వంటీ వన్ ట్వంటీ టూ అట్లా పెరిగినప్పుడే స్టార్ట్ అవుతది అదే వెదర్ ఉంటే స్టార్ట్ కాదు అంటే నేచురల్ లేరు గా పుష్ చేసే తప్పితే అక్కడ అక్కడ ఫ్యాన్స్ ఏముండవు అని అనుకోమ్ దగ్గర అనుకోమ్ దగ్గర ఏముండవు అంటే ఇప్పుడు క్లోజ్ రూమ్ కదా కంప్లీట్ క్లోజ్ రూమ్ చేబట్టి అది పీల్చి బయటికి పంపించేది ఎక్కువున్న ఎగ్జిట్ ఫ్యాన్ కూడా ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి నాకు అవి కూడా వెదర్ ని బట్టే స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా టెంపరేచర్ పెరిగిందనుకో ఇంకోటి ఇంకోటి అట్నే స్టార్ట్ అవుతది అంటే దీంట్లో మీరు చేసేది ఏముండదు కంప్లీట్ అన్ని ఆటోమేటిక్ అన్ని ఆటోమేటిక్ ఏ జనరేటర్ ఖచ్చితంగా ఉండాలి కంపల్సరీ ఉండాల్సిందే జనరల్ గా ఉంటుంది ఒకటే కెపాసిటీని బట్టి ఒకవేళ ట్వంటీ థౌజండ్ వేసారు అనుకో థర్టీ కాకుండా సిక్స్టీ కేవీ వేస్తారు షెడ్ని బట్టి వోల్టేజ్ మారుస్తుంటారు మీరు ఎంత కెపాసిటీ షెడ్ పదిహేను వేలది పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఈసీకి ఏంటంటే పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ ఇప్పుడు నాదున్నది పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ కి పదివేల చెక్స్ వేస్తారు ఓఫెన్ ఫామ్ లో ఈసీ ఫామ్లో ఏమవుతుందంటే పదహారు వేల చిక్స్ ఇచ్చారు నాకు దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మోటాలిటీ అవుతుంది అంటే ఒక వెయ్యి మోటాలిటీ అయినా పదిహేను వేలు లిఫ్టింగ్ అవుతుంది అదే ఓపెన్ ఫామ్లో అయితే పదివేల చిక్స్ ఇస్తారు దాంట్లో కూడా ఫైవ్ పర్సెంట్ మోటాలిటీ అయినా తొమ్మిది వేల చిక్సే పోతాయి అన్నట్టు దాని దీనికి ఒక ఆరు వేల చిక్స్ తేడా ఉంటుంది అన్నట్టు ఓకే ఓకే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓపెన్ ఫామ్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఐతది దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే త్రిబుల్ అవుతది ఓపెన్ ఫామ్ కి ఇదే ఇన్వెస్ట్మెంట్ ఇరవై లక్షల ఐతే దీనికి అరవై లక్షల అవుతుంది అన్నట్టు ఓకే ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కువ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయినప్పుడు కూడా రాబడి కూడా ఎక్కువనే రావాలి కదా అంత ఆశించినంత ఓపెన్ ఫామ్ కన్నా చాలా ఎక్కువ వస్తదా వస్తది అవునా అంటే మీరు ఇంతకు ముందు అన్నారు కదా చిక్స్ వాళ్ళు నాకు సిక్స్టీన్ థౌసండ్ ఇచ్చిండ్రు అన్నారు కదా ఎవరిస్తారు జనరల్ గా మనకు కంపెనీ ఉంటది ఐబీ సిపి శ్రీనివాస వేరే వేరే కంపెనీలు ఉంటాయి ఓకే ఆ కంపెనీలో మనం ఏ కంపెనీకి టైఅప్ అయితే ఆ కంపెనీ మనకి చిక్స్ టైప్ కావాలా లేకపోతే అయిన ఈసీ ఫామ్ కి అయితే మనం పెట్టుకునే ముందే టైప్ కావాలి ఇప్పుడు సిపి అప్ అయినా నేను ఫస్ట్ వాళ్ళకి నచ్చిన విధంగానే కట్టిస్తారు అన్నట్టు కంపెనీకి టైప్ అయితేనే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగానే ఫాలో కావాలి ఓకే సిపి కంపెనీ తో టైప్ అయినారు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు కట్టింది కదా కట్టిన తర్వాత ఇప్పుడు మీరు కూడా సిపి తోనే ఉన్నారా లేదా ఐబి కి వచ్చిన అంటే ఇప్పుడు ఐబి కి మారినప్పుడు వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా చెప్పే మార్పులు ఏం ఉండదు ఓవరాల్ గా కాన్సెప్ట్ ఒకటే అంతే కదా కాన్సెప్ట్ మాత్రం ఆటోమేటిక్ కాన్సెప్ట్ అదే జనరేటర్ అవే కనీకొంబు అవే ఫ్యాన్లు లు కానీ వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళు కట్టించుకుంటారు కట్టించుకుంటారు అంతే సో అంటే తర్వాత కూడా కంపెనీ మారితే ఏం ప్రాబ్లం ఉండదు ఏముండదు మీరు పెట్టినప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యింది ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టింది సంవత్సరాల క్రితం పెట్టినా టోటల్ గా ఇప్పుడు నేను వేసుకున్న రూమ్లతో సహా అరవై అరవై ఐదు లక్షలైనా అరవై ఐదు లక్షలు అంటే మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ రాలే యాక్చువల్ గా బ్యాంక్ మేనేజర్ ట్రై చేయమన్నాడు నేను చేయలేదు అది వచ్చేది ఎంత రాదు అనుకున్నా వేరే వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి వచ్చింది ఓహ్ ఓకే ఎంత వస్తుందండి నార్మల్గా వేరే వాళ్ళు ట్రై చేసిన కదా ఫార్టీ పర్ ఫార్టీ పర్సెంట్ అంట అంటే ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాక ఎనిమిది లక్షలు వస్తాయి వస్తే లక్షలు వస్తాయి సో మీరు కంపెనీతో టై అప్ అన్నారు ప్రస్తుతం ఐబీ కంపెనీ అన్నారు రైట్ వాళ్ళు అంటే ఈ విధానం ఎట్లా ఉంటుంది మాకు ఈసీ విధానం మాకు నాకు ఐడియా లేదు ఆ విధానం అనేది ఎట్లా ఉంటుంది మీరు టైఅప్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి ఇస్తారు మనం ఏమేమి చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఏం వేయరు వాళ్ళు ఒక చెప్తుంటారు అన్నట్టు ఏ మెటీరియల్ కావాలి ఇది కావాలంటే ఆ మెటీరియల్ కంపల్సరీ తెప్పించాలి ఒక ఇంజనీరింగ్ అన్నట్టు ఆయన చెప్పిన పద్ధతిలో ఫాలో కావాలి మెటీరియల్ అయినా ఏదైనా అంతే సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా మన వర్క్ స్టార్ట్ అయిపోయింది చిక్స్ మనం పెంచుకోవాలి పెంచుకోవాలన్నప్పుడు దాని పరిస్థితి స్టార్టింగ్ చిక్స్ కూడా ఎట్లా పెంచాలనేది కూడా మనకు తెలియదు కదా ఒక బ్యాచ్ అయిపోయినాక కంపెనీ వాళ్ళనే ఒక సూపర్వైజర్ ఇక్కడనే వస్తారు బ్యాచ్ అయిపోయినాక మనమే ఫుడ్ పెట్టి అరేంజ్ చేయాలి ఇక్కడనే ఉండి ఈ విధంగా ఈ విధంగా చేయాలని మనకు మొత్తం చెప్తుంటారు అన్నట్టు చెప్తుంటారు మీకు ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా ట్రైనింగ్ అంటే ఇక్కడనే వాళ్ళు చెప్తుంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది అంటే మీతో నుండి ఒక బ్యాచ్ అంటే ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు నేర్పించిన తర్వాత వెళ్ళిపోతారు అంటే మీరు చిక్స్ ఇచ్చే బాధ్యత చిక్స్ మీరు తెచ్చుకుంటారా వాళ్ళే ఇస్తారా కంపెనీ ఇస్తుంది కంపెనీ చిక్స్ ఫీడ్ ఇస్తుంది మెడిసిన్ ఇస్తుంది మెడిసిన్ ఎన్ని రోజులు చిక్స్ మీ దగ్గరికి రోజులు ఏమి ఉండవు యాచరికి వెళ్ళి దిగిందంటే ఇక నుంచి ప్రయాణం అయ్యేది ఇక మూడు గంటల్లో టూ అవర్స్ మీ దగ్గరికి వచ్చేసి వచ్చేసి వచ్చిన తర్వాత మీరు ఆ లోపల టెంపరేచర్ సెట్ చేసుకుని వాళ్ళు చిక్స్ లోడ్ అయ్యే ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లోడ్ అవుతుందని ఆ లోపల మీరు టెంపరేచర్ సెట్ చేసుకొని పెట్టుకుంటాం అంత రెడీగా అంటే చిక్స్ మీరు లోపల వేసే వేసేయము కన్నా ముందు మీరు చేసే జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ పొట్టు వస్తాం ఆ పొట్టు మీద చిక్స్ వచ్చిన రోజు పేపర్ వరుస్తారు అన్నట్టు డైరెక్ట్ ఆ పొట్టు మీద వేస్తే ఆ పొట్టు తినటంతలోకగా అట్లా కాకుండా పేపరు లేకపోతే కవర్లు వరుస్తా నేను కవర్లు వరి దాని మీద మొత్తం ఫీడ్ చల్తాం ఫీడ్ చల్తాను అది రాగానే దాని మీద ఇది ఫీడ్ అనుకోని దాన్ని పొడుస్తా ఉంటది అన్నట్టుగా అట్లా ఫీడ్ అలవాటు పడుతుంది డైరెక్ట్ బుట్టల తినదు డ్రింకర్లు పెడతాం ఇప్పుడు పొడిచేది కాకుండా డ్రింకర్లు పెడతాం అప్పుడు ఆ డ్రింకర్ లో తాగి తాగి అట్నే ఇది కూడా అలవాటు అయితే అన్నట్టు డ్రింకర్ అంటే చిన్న చిన్న ట్రేల్ లాగా ఉన్నాయి ఆ ట్రేల్ రౌండ్ అవి దాంట్లో వాటర్ వస్తుంటాయి ఆగుతా ఉంటాయి తర్వాత ఆ ట్రేల్ లాగా ఉన్నాయి పైన నల్ల లాగా ఉంది దాని టచ్ చేసి తాగుతుంటాయి అన్నట్టు అట్లా అలవాటు అయితే మేము ఫస్ట్ చూడడానికి వచ్చినప్పుడు అయితే త్రీ డేస్ ఉన్నాయి కదా చిక్ చిన్నగా చాలా చిన్న రోజు సెవెంటీన్త్ డే అన్నారు కదా సెవెంటీన్త్ డే కి ఆల్మోస్ట్ చాలా వెయిట్ అనేది గెయిన్ అయింది నేను దానికి చెప్తున్నా ఫస్ట్ వీక్ లో డైలీ థర్టీ గ్రామ్స్ పెరుగుతుంది సెకండ్ వీక్ వచ్చేసరికి డైలీ ఫార్టీ

టూ పాయింట్ త్రీ వస్తుంది సో ఇప్పుడు మీకు చిక్స్ కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు ఫీడ్ వాళ్ళే ఇస్తున్నారు ఫీడ్ ఎంత ఆటోమేటిక్ ఫీడర్ అయినా కూడా మీరు డైలీ ఎంత ఫీడ్ ఇస్తారు ఫీడ్ బ్యాగ్స్ ఫీడ్ బ్యాగ్స్ స్టార్టింగ్లో డైలీ పది ఉండే ఇప్పుడు డైలీ ఇరవై ఐదు బ్యాగులు పోతాయి స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీక్లో డైలీ పది వేస్తారు పది ఎనిమిది అట్లా తర్వాత ఇప్పుడు డైలీ ఇరవై ఐదు రోజులు పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎండింగ్కి వచ్చేసరికి డైలీ యాభై బస్తాలు వస్తాయి డైలీ యాభై బస్తాలు ఉన్నారు ఈ ఫీల్డ్ లో జనరల్ గా ఏమేమి కలిసి ఉంటాయి అండి సోయాబీన్ మొక్కజొన్న జొన్నలు సద్దలు అన్ని మిక్సింగ్ చేసి పంపిస్తారు మనకి వాళ్ళే వేసిపోతారు ఇక్కడ సో చిక్స్ వేసినప్పుడు మనకి ఏమన్నా అగ్రిమెంట్ లాంటివి ఏమైనా రాసుకుంటారు రాసుకుంటారు అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే అడ్వాన్స్ అమౌంట్ ఏమన్నా ఇస్తారా వాళ్ళు ఏమయ్యారు ఓకే దాని తర్వాత రెగ్యులర్ గా ఉన్న మెయింటెనెన్స్ లో చెక్ చేస్తా ఉంటారా డైలీ వస్తారు సూపర్వైజర్ డైలీ సూపర్వైజర్ వస్తా ఉంటారు ఫీడ్ ఫీడ్ విషయంలో లోడ్ ఒకటేసారి తెచ్చేసిపోతారా లేకపోతే ఎప్పుడు ఎప్పుడు లోడ్ వస్తూ ఉంటారా వస్తుంది వారానికి ఒకసారి వస్తుంది వారానికి ఒకసారి లోడ్ తీసుకొచ్చేసిపోతా ఉంటారు దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాతనే వెయిట్ చూసుకునే మనీ ఇస్తారా అంతవరకు ఏమి ఇయ్యారా రూపాయి కూడా మొత్తం లోడ్ అయ్యి లిఫ్టింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వన్ వీక్ తర్వాత అమౌంట్ ఇస్తారు వాళ్ళు టాలీ చేసుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఎంత ఫీడ్ తిన్నది ఎంత మెడిసిన్ అయిపోయింది అన్ని లెక్కలు దాన్ని బట్టి మనకి అమౌంట్ ఇస్తారు అన్నట్టు ఒక చిక్ అప్పుడే పుట్టిన దగ్గర నుంచి మీరు లిఫ్టింగ్ అయినంత వరకు టూ పాయింట్ త్రీ కేజీస్ అంటున్నారు ఇస్తారు వాళ్ళు మనకు కేజీ లెక్క ఉంటది ఉంటుంది తొమ్మిది రూపాయల తొంభై పైసలు తొమ్మిది రూపాయల తొంభై పైసలు పది రూపాయలు తొమ్మిది రూపాయల తొంభై పైసలు అంటే కరెక్ట్ తొమ్మిది రూపాయల తొంభై పైసలు ఇయ్యారు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కేజీ ఫీడ్ దీని హాఫ్ కేజీ వెయిట్ రావాలి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా హాఫ్ కేజీ కాకుండా నాలుగు వందల గ్రాములు వచ్చింది అనుకో అప్పుడు మనకు తొమ్మిది కాకుండా ఎనిమిది వేటు రూపాయలు వస్తుంది అది మన తప్పు కాదు కదా అది ఇప్పుడు ఫీడ్ అని ఎదుగుదల అనేది ఎంతసేపు మన పర్యవేక్షణలో ఉంటది కదా అది మన తప్పు కిందనే జమ చేస్తారు కదా అట్లా ఉంటది అంటే ఏదైనా మనం భరించాల్సింది భరించాల్సింది మూడు కేజీల ఫీడ్ తిన్నదంటే రెండు కేజీల వెయిట్ రెండున్నర కేజీ వెయిట్ అట్లా రెండు కేజీల వెయిట్ రావాలి అట్లా కాకుండా వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అనుకో మనకు అమౌంట్ తక్కువ వస్తుంది రెండు కేజీల కన్నా ఎక్కువ వచ్చింది అనుకో అమౌంట్ ఎక్కువ వస్తుంది తొమ్మిది కదా అప్పుడు పదకొండు పన్నెండు రూపాయలు కూడా రావచ్చు కేజీకి హండ్రెడ్ పర్సెంట్ మన తప్పే ఉంటది ఆ విషయంలో కంపెనీ తప్ప ఏమి ఉండదు ఆ మెడిసిన్ ఫీడ్ తిన్నా అంటే ఇప్పుడు ఆ ఫీడ్ మోషన్ మోషన్ అయింది అనుకో అది ఎంత ఫీడ్ తిన్నా కూడా వెయిట్ రాదు అన్నట్టు మనం ఎంతసేపు మోషన్ గమనించుకోవాలి దాని దగ్గర మెడిసిన్ మనం ఇస్తే ఉండాలి ఫీడ్ ఫీడ్ కి మోషన్ అవుతుందా లేకుంటే లూజ్ మోషన్ అవుతుందా అది అబ్జర్వేషన్ చేసుకుంటే మనం మెడిసిన్ ఇచ్చాం అనుకు మోషన్ మంచిగా వస్తే ఆటోమేటిక్ వెయిట్ అంటే ఇప్పుడు మీరు దానికి పర్యవేక్షణ కోసం డాక్టర్ వస్తారా మీరే చూస్తారా లేకపోతే నేను చూస్తా చూసి డాక్టర్ ఫోన్ చేస్తా ఈ విధంగా మోషన్ పోతుంది దీనికి ఏ మెడిసిన్ వాడాలి అంటే ఈ మెడిసిన్ అని వాళ్ళు చెప్తే ఆఫీస్లో ఉంటే తెస్తాం అక్కడ లేకుండా ప్రైవేట్ షాప్లలో తీసుకొచ్చి వేస్తాం మీరు పొట్టు పోసిన తర్వాత దాంట్లోనే అదంతా పెంట మొత్తం దాంట్లోనే జమ అవుతుంటారు కదా అంటే అది మీకు ఇబ్బందిగా ఉండదా మరి మీకు దానికి ఎట్లా చేస్తారు మెయింటెనెన్స్ డే బై డే తింటాం అదిగా ఆ మోసన్ కూడా కింద మీదకి ఇట్లా ఆ పొట్టు ఈ మోషన్ మొత్తం పెంట పెంట అయిపోతుంది కలిసిపోయిన తర్వాత వాటికి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉండదు అన్నట్టు ఆ విషయంలో కూడా నేను చెప్తున్నా పొట్టు పోసినాక మోషన్ అయితే మనం దున్నలేదు అనుకో ఆ పొట్టు మొత్తం బిర్ర అవుతుంది అప్పుడు బాడీకి కిందంగా బాడీకి మెత్తగా ఉంటేనే గ్రోతింగ్ వస్తుంది అన్నట్టు అది కూడా 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 అక్కడ పెద్ద ప్రాబ్లం ఇప్పుడు బాడీకి గట్టి ఒత్తుకుంది అనుకో రేట్ పెరగదు అన్నట్టు దానికి మెత్తగా ఉండాలి బాడీకి అందుకని డే బై డే ర్యాకింగ్ చేస్తుంటాం సో అంటే మీరు ఫస్ట్ రోజు పోషిన వరి పొట్టు తర్వాత మొత్తం కంప్లీట్ లిఫ్టింగ్ అయిన తర్వాత లిఫ్టింగ్ అయిన తర్వాత ఎత్తి పొలాలలో వస్తాం అంటే అది బిల్లు మీరే పెట్టుకోవాలా లేకపోతే వాళ్ళు ఇస్తారా మేమే పెట్టుకోవాలి వాళ్ళకు కోళ్లు తీయడానికి లిఫ్టింగ్ చేయడానికి కూడా లేబర్ చార్జ్ మనదే ఓకే అంటే మీరు వరి పొట్టు పోపించినప్పుడు ఎంతది పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది లిఫ్టింగ్కి లేబర్ ఖర్చు ఎంత ఎనిమిది వేలు అవుతుంది ఒక కోడికి వచ్చేసి యాభై పైసలు కోడికి యాభై పైసలు అంటే ముప్పై ఐదు రోజుల్లో మీరు ఒక బ్యాచ్ లేచిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు గ్యాప్ వచ్చేసి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు పదిహేను రోజులు గ్యాప్ ఉంటుంది మధ్యలో ఆ మధ్య మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఈ పొట్టు ఎత్తి ఇస్తాం లేబర్ పెట్టి మొత్తం గుత్తకి ఇచ్చేస్తారు తొమ్మిది వేలకి ఆ పొట్టు మొత్తం క్లీన్ చేస్తారు ఎత్తి ఊడ్ చేస్తారు ఆ తర్వాత ఒక ముగ్గురు మనుషులు పెట్టి కడిగిచ్చేస్తాం అంటే ఇప్పుడు తొమ్మిది వేలకి మొత్తం అంతా క్లీన్ చేసి చేసిస్తారు ఒక టోటల్ గా ఒక పదిహేను వేలు అవుతుంది మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంచడానికి పెంట ఎవరు కొనకపోరా కొనకపోతారు కొనకపోయినా కూడా ఒక ఇరవై వేలకు కొంటారు ఎత్తిన వాళ్ళకి తొమ్మిది వేలు అవుతున్నాయి యి ఆ ఎత్తిన వాళ్ళకు పొట్టు ఖరీదు మాత్రమే ఓకే ఆ క్లీన్ చేసింది అన్నిటికి ఆ పెంట అమ్ముకుంటే పైసలు వస్తాయి కరెంట్ బిల్లు డీజిల్ బిల్లు మనం చేతికి వెళ్ళి కట్టాల్సిందే మీరు అనేది నెలకి అంటే మీరు జనరేటర్ కూడా వాడుతున్నారు కదా మీకు కరెంట్ బిల్లు ప్లస్ డీజిల్ బిల్లు ఎందుకంటే ఇది విలేజ్ గ్రామ పంచాయతీ కదా దాదాపుగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది అని మనం అనుకోలేము ఎప్పుడు ఎల్సిలు తీసుకోవటం వీధి లైట్లు వేసినా ఎల్సీ తీసుకోవడం జరుగుతుంట ఇట్లాంటప్పుడు మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది నెలకి కరెంట్ బిల్లు నెలకి ముప్పై ముప్పై ఐదు వేలు బ్యాచ్ పేరు మీద యాభైలు కరెంట్ బిల్లు వస్తుంది ఒక బ్యాచ్ వచ్చేసి వస్తుంది అంటే డీజిల్ బిల్ ఎంత వస్తుంది మీకు యాభై వేలు వస్తుంది లక్ష రూపాయలు అది పోతుంది అంటే ఒక బ్యాచ్ కి మనకి ఎంత వస్తుంది అమౌంట్ మూడు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తే మీకు లక్ష రూపాయలు అది వెళ్ళిపోయింది అనుకున్నాం అంటే ఇప్పుడు పొట్టు పోసినందుకు తీసినందుకు ఆడికాడికి అని చెప్పి లక్ష పోతే రెండు లక్షలు మిగులుతాయి అంటే మనకి ఓవరాల్ గా సంవత్సరం మీద ఏడు బ్యాచ్లు వస్తాయి ఏడు బ్యాచ్లు వస్తాయి సంవత్సరం మీద యాక్చువల్గా రెండు నెలల కోట అయితే ఆరు వస్తాయి కొంచెం అయితే ఏడైతే బరాబర్గా వస్తున్నాయి ఏడు బ్యాచ్లు అన్నప్పుడు పదిహేను లక్షల వరకు మనకి మిగులు బాట ఉంటుంది మిగులు బాట ఉంటుంది అంతే అంటే మీరు ఇప్పుడు అరవై ఐదు లక్షలు పెట్టేసి షెడ్ కట్టుకున్నారు కదా ఏమైనా లోన్ ఏమైనా తీసుకున్నారా ఇరవై లక్షల లోన్ ఇచ్చింది బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఎన్డీసీసీ బ్యాంక్ అంటే మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారు చెప్పండి ఆ అమౌంట్ సగం మీరు అటే కడుతుంటారు దాని తర్వాత ఇంత హెవీ అమౌంట్ పెట్టింది కదా పెట్టిన తర్వాత మీకు అంటే వచ్చే అమౌంట్కి మీకు టాలీ చేసుకుంటే తృప్తిగా ఉన్నారా తృప్తిగానే ఉన్నారు అంటే ఇప్పుడు ఇది పదిహేను వేల కెపాసిటీ ఉన్న షెడ్ కదా ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి లేదు అక్కడ ఎగ్జిట్ ఫ్యాన్లు ఉంటాయి కదా ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అంటే మీరు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇంకో షెడ్స్ ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకోటి పెట్టుకుంటాం ఓకే ఈ ఫీల్డ్ ఎందుకు రావాల్సి వచ్చింది మోటార్ ఫీల్డ్ వెళ్ళి ఇక అలా బాగా రిస్క్ అయిపోయినా హార్వెస్టర్ ఉండే దానికి రైతుల కాడి పోయినా కూడా బండ్లు ఎక్కువైనాయి చాలా డీజిల్ రేట్ పెరిగింది దాంట్లో పెద్ద మెలుగుబాటు లేదు అనిగా ఈ ఫీల్డ్ కి వచ్చినాయి రిస్క్ ఒకటి ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది దానికోసం అనేది ఈ సైడ్ వచ్చేసి సో దానికి దీనికి పోల్చుకుంటే ఎంత ఎంత డిఫరెన్స్ ఉందండి చాలా డిఫరెంట్ ఉంది దాని పోల్చుకుంటే అది సంవత్సరానికి మా అంటే రెండు నెలలే నడుస్తది హార్వెస్టర్ ఇదే మనకు సంవత్సరం పడిపోతే పని ఉంది మంచిగా అంటే ఎంత మంది లేబర్ పెట్టుకుంటారండి మీరు దేనికి దీనిక లేబర్ దేనికి పని చేయడానికి లేబర్ ఏం లేదు మీరే చూసుకుంటారు నేను మా భార్య ఇద్దరు చూసుకుంటారు సరిపోద్దండి అంటే వర్క్ అంతా చేసుకోగలుగుతారా మస్తు టైం వెళ్తుంది ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అంతేగా మిగతా టైం అంతా ఖాళీనే ఆ టైంలో వ్యవసాయం పని పది ఎకరాలు పత్తి వేసినా పొలం నాలుగు ఎకరాలు మీరు అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇది టెక్నికల్ గా చేసుకునే ఫామ్ దీనికి ఏమన్నా ట్రైనింగ్ లాంటిది కానీ చదువు ఉండడం పర్సెంట్ ఓకే నిన్న ప్రాబ్లం జరిగింది అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అనేది తెలియదు కదా చదువు రాన కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చదువు వచ్చి ఉండాలి ప్లస్ ఇంకొకటి కష్టపడాలి అంతేగాని నాకు చదవచ్చు నాకు డబ్బు ఉన్నది నేను కడతా లేబర్ని పెట్టుకుంటా అంటే కూడా వేస్ట్గా దీని బాధలు వేరే బిజినెస్ అనే చేసుకోవాలి లో మాత్రం అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి ఎగ్జాంపుల్ కేజీ రూపాయలు అన్నా వాడు లేబర్ మీద ఆధారపడిపోతాడు మోషన్ ఎట్లా పోతుంది ఎట్లా ఉన్న సిచ్యువేషన్ అనేది చూడాడు లేబర్ మనం గంట గంట పోయి చూస్తా ఉంటాం లేబర్ చూడాడు కాబట్టి ఆటోమేటిక్ లాస్ అయిపోతుంటది అన్నట్టుగా వెయిట్ తిన్న వెయిట్ రాదన్నట్టుగా వెయిట్ లాస్ అవుతుంటది అన్నట్టుగా అప్పుడు సో మీరు అన్నారు కదా కొన్ని టెక్నికల్ గా నేను ఒక ప్రాబ్లం వచ్చింది అన్నారు అంటే ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ఆ జనరేటర్ సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది అంటే మీరు సొంతంగా చేసుకోగలిగిరా లేకపోతే ఏమన్నా ఎట్లా ఎట్లాంటి ఇబ్బందులు పీఫేస్ చేసి అంటే ట్రాక్టర్ ఉంది కాబట్టి అది వేకి దానికేసాం చాలా కొద్దిసేపు చాలా ఇబ్బంది అయింది అంటే మీరు మీరే ఐడెంటిఫై చేసుకోగలిగిరా అది సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయ్యింది అని ఎట్లా ఎట్లా కంపెనీకే ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే వాళ్ళు ఎంసీబీ పోయింది అన్నారు ఎంసీబీ కరెక్ట్ ఏ ఉన్నది లాస్ట్ చాలా చేపటికి సెల్ఫ్ మోటరే అయిందని చెప్పాను

బేసికల్గా ఎలక్ట్రిక్ వరకు కొంచెం మెకానికల్ వరకు కూడా కొంచెం తెలిసి తెలిసి ఉండాలి మీకు జనరేటర్ ఆన్ కాలే అన్నారు కదా పవర్ డౌన్ అయినప్పుడు ఆన్ కాకపోతే ఎన్ని నిమిషాలలో జనరల్ గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే పరిస్థితులు ఎట్లుంటాయి ఒక ట్వంటీ మినిట్స్ ఆన్ చేయాలి యాక్చువల్ గా నా చిన్న కోళ్ళు కాటికి ఏం ప్రాబ్లం జరగలేదు థర్టీ డేస్ అయినప్పుడు ఫుల్ టైట్ ఉంటాయి అన్నట్టు ఒక దాని నుంచి ఒకటి అసిన్ జరగడానికి ఛాన్స్ ఉన్నాయి అలాంటి టైంలో గాలి ఆడక చనిపోతుంటాయి అన్నట్టు ఓకే జనరేటర్ కూడా మీకు ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుందా ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది అంటే పవర్ బొంగ ఇమీడియట్ గా ఇన్వర్టర్ లాగా వస్తదా లేకపోతే ఏమైనా టైం తీసుకొని స్టార్ట్ అవుతదా 30 సెకండ్స్ 30 సెకండ్స్ టైం తీసుకొని పోతుంది జనరల్ గా వీటికి రోగాలు ఎట్లాంటి వస్తుంటాయి ఎవర్ చూసుకుంటారు అవి రోగాలు అంటే ఇప్పటికైతే ఏం రాలేదు ఒక్కొక్కసారి వచ్చిన అంటే డిసీస్ లు వస్తాయి షెడ్ లు మొత్తం ఒక రోజు రెండు రోజులు మొత్తం కంప్లీట్ అయిపోయింది అంట అంటే ఓపెన్ ఫామ్ లోకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటదా ఖచ్చితంగా ఓపెన్ ఫామ్ లోకే ఉంటది దీంట్లోకి 99% తక్కువ మామూలుగా డైలీ ఒకటి రెండు చనిపోతుంటాయి అది ఏమన్నా వీక్లు దానికి ఫీడ్ అందకనో డ్రింకర్ అందకనో చనిపోతుంటాయి ఓకే అంటే మోటాలిటీ అనేది ఎంత శాతం ఉంటుంది స్టార్టింగ్ నుంచి సెవెన్ పర్సెంట్ ఇప్పుడు ఒకప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు సెవెన్ పెంచారు అంటే పెంచడం కదా ఎన్ని చచ్చిపోతా ఉంటాయి ఎన్ని ఆరు ఏడు వందలు చనిపోతున్నాయి మొత్తానికి కంప్లీట్ మొత్తం బ్యాచ్ మీద ఆరు వందలు చచ్చిపోతాయి ఇప్పుడు మీరు వ్యాక్సిన్ కానీ ఏదైనా మెడిసిన్ కానీ మీకు వాటికి ఇస్తే ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క కోడి పిల్లని పట్టుకొని చెక్ చేయాలంటే కాదు కదా వాటికి కూడా డ్రింకర్ డ్రోస్ డ్రింకర్లనే వేస్తాం పట్టుకొని వేయము అవునా డ్రింకర్లు లోపలనేమో పట్టుకొని వేస్తారు కళ్ళర్లో వేస్తారు డ్రాప్స్ మేమే డ్రింకర్లోనే చేస్తాం ఇప్పుడు అన్ని వాతావరణాలలో కూడా ఇప్పుడు ఎంత అయినా మనం టెంపరేచర్ సెట్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు ఏమైందంటే నేచురల్ టెంపరేచర్ బయట మరీ చల్లగా ఎందుకంటే షెడ్ కదా షెడ్ నుంచి లోపలికి వాతావరణం ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటప్పుడు బాగా చలికాలంలో కానీ అప్పుడు మీరు ఎట్లా చేస్తారు చలికాలంలో మేము ఏం చేస్తాం చలికాలంలో అంటే ఈ కూలింగ్ ప్యాడ్స్ నుంచి గాలి వస్తుంది ఆ హెయిర్ అది రాకుండా లోపల సైడ్ కటన్స్ ఉంటుంది ఆ కటన్స్ పైకి లేపేస్తాం బయట గాలి రాదుగా ఆ కూలింగ్ అనే గాలి రాదుగా అప్పుడు వాటికి సరైన వెదర్ ఉంటుంది ఏమైనా బ్లూడింగ్ విషయంలో మేము బ్లూడింగ్లు హీటర్లు పెట్టేది ఒక వన్ వీక్ వరకే పెడతాం ఆ తర్వాత ఏం పెట్టాం హీటర్స్ హీటర్స్ అనేది మీరు ఆన్ ఎట్లా ఉంటుంది అది కూడా ఆటోమేటిక్గా ఆన్ అయితేనే ఉంటుంది ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ ఫీడ్ ఆటోమేటిక్ బ్లూడింగ్ మిషన్ ఆటోమేటిక్ ఇటు మీద వాటర్ కారేది ఆటోమేటిక్ ఏదైనా ఆటోమేటిక్ అన్ని సెన్సార్లే ఆటోమేటిక్గా సో అందుకే మీకు అంత ఇన్వెస్ట్మెంట్ అయింది కూడా మీకు అంటే ఓవరాల్ గా చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండాలి మాత్రం ఆనందంగా ఆహ్లాదంగా ఒక అర్ధ గంట గంట సేపు ఇలాంటి సలహాలు ఏంటండి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు నష్టం అయితే అసలు లేదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉండి అబ్జర్వేషన్ చేసుకొని చేసుకోవాలి అక్కడ ఉండి అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకోటి ముందే టైప్ చేసుకోవాలి ఒక కంపెనీ టైప్ చేసుకోవాలి కంపెనీ ఆవిడ మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి ఛాన్స్ ఉండదు పొడవైన ఎడల్ పైన ఒక ఆ కంపెనీ చెప్పిన దాన్ని బట్టి ఫాలో కావాలన్నట్టు ఈ కొత్తగా వ్యాపారం వచ్చే వాళ్ళకి మీరు పెట్టుకోవచ్చు కదా ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మీ నెంబర్ ఏమైనా మాకు ఇస్తారా ఇస్తాం చెప్పండి మా ప్రేక్షకుల నైన్ త్రిబుల్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ వన్ సెవెన్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఓకే అండి మీరు డిగ్రీ చేస్తున్నారు కదా దీనికోసం స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా ట్రైనింగ్ ఏం లేదు ట్రైనింగ్ లేదు కానీ మీరు దీని గురించి తెలుసుకోవడం ఎట్లా తెలుసుకున్నారు హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఉండే హైటెక్ సిటీలో డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై మూడు రోజులు ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది అక్కడికి పోయినాం అన్నట్టు ఓపెన్ షెడ్ ఏదో అన్నట్టుగా ఎక్విప్మెంట్స్ కోసం అన్నట్టు అడిగి అడిగైన తర్వాత ఓపెన్ ఈసీ వేయండి అని అక్కడ చూపించారు అన్నట్టు మాకు ఆ నుంచి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు నాసిక్ తీసుకుపోయారు తీసుకపోయి ఉంటాయి అన్నట్టుగా షెడ్లు చూపించారు అక్కడ మనకు ఎగ్జిబిషన్ లో చూపించింది కాకుండా రియల్ గా అన్నట్టు ఈ విధంగా ఉంటాయి ఇట్లా బెనిఫిట్లు కూడా బాగుంటాయి అని అక్కడ ఫార్మర్ కూడా చెప్పింది మాకు మన తెలంగాణ ఏరియాలో ఎన్ని ఉన్నాయండి షెడ్లు ఇప్పటికైతే ఒక ఉన్నట్టు అంతే సో సలహాలు మాతో పంచుకోవడానికి నమస్కారం నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగునీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఈసీ పౌల్ట్రీ ఫామ్ లేదా పర్యావరణ నియంత్రణ హౌస్లో ఉపయోగించే మెషిన్లు ఏ విధంగా పనిచేస్తాయో శ్రీశైలం గారు వివరిస్తున్నారు వాటి గురించి తెలుసుకుందాం ఆ ఫీడ్ వస్తుంటుంది అన్నట్టు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం అక్కడ మొత్తం ప్లేస్ ఉండదు అలాంటప్పుడు ఇట్లా లాక్ చేసేస్తాం అన్నట్టు పిల్లలు ఉన్నాయి ఇట్లా లాక్ ఓపెన్ చేయగానే ఎంతవరకు పిల్లలు పిల్లలుంటే అంతవరకు మాత్రం ఫీడ్ నిండిపోతుంది అన్నట్టు ఈ కప్పులు స్టార్టింగ్ అప్పుడు పెడతాం చిన్న పిల్లలు దిగేటప్పుడు ఎందులో వాటర్ అనేది దానికి అర్థమైపోతుంది ఇక్కడ తాగుతుంటే ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోతుంటాయి ఫుల్ అయినప్పుడు పట్టలేక ఇంకోటి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తుంటుంది తగ్గని ఇక్కడ కూడా వాటర్ వస్తుందని అని దానికి కూడా అవగాహన చేస్తుంటుంది అనమాట అప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా వాటర్ వస్తుంది అని ఇక్కడ కూడా తాగుతుంటాయి అన్నమాట వీటికి అలవాటు పడగానే ఇటు తీసేస్తుంటాం అన్నది ఇక అప్పుడు మొత్తం తీసేస్తారా మొత్తం ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తే తీసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ట్రే పెడతారా మళ్ళీ ఇలాంటిది అక్కడ పెట్టేస్తాం అన్నట్టు అప్పుడు వీటికి అలవాటు అయిపోతుంది అన్నట్టుగా దీనికి వచ్చేస్తే అండి వేస్టేజ్ మనకు వాటర్ కూడా వేస్టేజ్ కాదు ఇక ప్రతి చుక్క కూడా వేస్ట్ కాదు ఇందులో పడ్డ వాటర్ కూడా తాగేస్తుంటాయి అవిగా డిజిలీ హీటర్ ఆటోమేటిక్గా టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఆన్ అవుతుంటుంది టెంపరేచర్ వేరే కానీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఆటో డౌన్ సిస్టమ్ అది ఇది ఒక సెన్సార్ ఇందులో ఉన్న టెంపరేచర్ని బట్టి అక్కడ ఫ్యాన్ రన్నింగ్ అవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం పట్టుకున్నాం అనుకో మన బాడీ టెంపరేచర్ బట్టి కూడా అక్కడ ఫ్యాన్ రన్నింగ్ అవుతుంటుంది ఈ ఇమ్యూనిటీ సెన్సార్ తోటే ఆ కూలింగ్ ఫ్యాన్ రన్నింగ్ అవుతుంటుంది ఇక్కడ సెన్సార్ ఉంటుంది అక్కడి నుంచి మోటార్ రన్నింగ్ అయ్యి అక్కడి నుంచి గుంజేస్తుంటుంది దీనికి టచ్ కానీ అయిపోతుంది ఇలా అయిపోగానే ఇట్లా కొద్దిగా అది రన్ అయింది అనుకో ఇలా ఫీడ్ అయిపో మళ్ళా మళ్ళీ దాని టచ్ కానీ అయిపోతుంటుంది వాటర్ ఇక్కడ నుంచి వస్తాయనమాట ఇక్కడ నుంచి మనం వాటర్ కూడా టెంకర్లో క్లీన్ చేసుకున్న చేసుకోవాలన్నా కూడా ఇక్కడ గేట్ వాటర్ ఉంటుంది వీక్లీ వీక్లీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇళ్ళకి వెళ్ళకపోతుంది టచ్ చేసిన తర్వాత వాటర్ వస్తుంటాయి సెన్సర్ ప్రతి ఒక్క దాని దగ్గర ఉంటుందా డ్రింకర్ లైన్ సెన్సార్ లైన్లకి ఓకే దానికి టచ్ చేస్తేనే వాటర్ వస్తుంది దానితోటి సెన్సార్ అవసరం లేదు థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఉంది అన్నట్టు మన టెంపరేచర్ ఈరోజు థర్టీ వన్ పాయింట్ నైన్ ఉండాలి అంటే అవి ఎక్కువ ఉంది అన్నట్టు అందువల్ల రెండు ఫ్యాన్లు నడుస్తున్నాయి డైలీ డైలీ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఈ సెకండ్ ది ఇమ్యూనిటీ టెంపరేచరు రాడ్ది అంటే ఇప్పుడు మూడో నెంబర్ది హీటు వన్ పాయింట్ జీరో డిగ్రీ మైనస్ అయితే ఇప్పుడు మనం సెట్ చేసిన దానికన్నా మైనస్ అయితే హీట్ ఆన్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాన్ వన్ ఇప్పుడు సెట్ చేసిన దానికన్నా ఒక పాయింట్ వన్ పాయింట్ త్రీ టెంపరేచర్ పెరిగితే ఫ్యాన్ ఆన్ అవుతుంది ఇట్లా మొత్తం ఇవన్నీ సెట్ చేసుకోవడం రావాలి డైలీ ఇది మొత్తం సెట్ చేసేయాలి ప్రోగ్రామ్ ఇవన్నీ మనం డైలీ డైలీ వాజ్గా చేంజ్ చేస్తుండాలన్నట్టు అందుకనే ఈ చేంజ్ చేయడానికి స్టడీ వచ్చి ఉండాలన్నమాట పైన యూపీఎస్ ఉంది ఏందిది హలారం మనకేం ప్రాబ్లమ్ వచ్చినా కూడా హలారం అవుతదన్నమాట ఇప్పుడు మనకు కరెంట్ పోయొచ్చినా స్టెబిలైజర్ యూపీఎస్ అంటే కరెంట్ కొద్దిసేపు దానికి కరెంట్ ఉత్పత్తి ఏముండదు కంప్యూటర్ లాంటిది ఇది ఆ ఇది కంప్యూటర్ లాంటిదిగా ఓకే మనకేమొన్నా ఈ एमसीబి ని పడిపోయినా గాని కరెంట్ పోయినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు అవుతుంది అన్నట్టు యూపీఎస్ఎల్ఆర్